ఏలూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెంలో వైసీపీ నుంచి టీడీపీ లో చేరిన కార్యకర్తలతో సినీ నటుడు ఎమ్మెల్యే బాలకృష్ణ ఫోన్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇక్కడికి టీడీపీ నేతలు విచ్చేసిన సందర్భంగా పలువురు ఆప్యాయతగా పలకరించారు. టీడీపీ పార్టీలో ఎప్పటి నుంచి కొనసాగాలని, రాబోయే ఎన్నికలకు అందరూ సిద్ధం కావాలని ఆయన కార్యకర్తలను ఉత్తేజపరిచారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత చంకుల చైతన్య తదితరులు హాజరయ్యారు. బచ్చారౌడి చాలా మందిని చూశాను ప్రసన్న, గుర్తు పెట్టుకో. నేను ఒకటే అడుగుతున్నా, ఈ బుచ్చిరెడ్డిపాళెంలో మున్సిపాలిటీ అధికారుల్ని, నోడా చైర్మన్ సోదరుడు ద్వారకానాథ్ని, అక్కడ వీసీ రమేష్ ని, షుగర్ ఫ్యాక్టరీ దాటిన తర్వాత దాదాపు 14-15 లేఅవుట్లు ఉన్నాయి. ఎన్ని లేఅవుట్లు? 14-15 లేఅవుట్లు ఉన్నాయి. వేటికి పర్మిషన్ లేవు, ఒకటో రెండో తప్ప. మీకు దమ్ముంటే, నోడాధికారులకు దమ్ముంటే మాజీ నోడా చైర్మన్ గా చెప్తున్నా, నేను చూపిస్తా ప్రతి లేఅవుట్. ముందు ఆ లేఅవుట్లు కొట్టండి. లేఅవుట్లు ఎనక కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఏ నాయకుడు తీసుకున్నాడో బయట పెట్టండి. ముందు ప్రజలు అడ్డంగా కొనుగోలు చేస్తున్నటువంటి ఈ లేఅవుట్ల మీద నోడల్ అధికారులు మొత్తం పగలగొట్టమని నేను డిమాండ్ చేస్తున్నా. లేని పరిస్థితుల్లో నేనే కోర్టుకు వెళ్లి ఇవన్నీ పగలగొట్టేదానికి అనుమతి తెస్తానని కూడా మనం చేస్తున్నా. కోట్ల రూపాయలు ముడుపులు తీసుకొని అక్రమ లేఅవుట్లకి అనుమతులు ఇచ్చి ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వేస్తారా? వీటికి ముందు మాట్లాడమని చెప్తున్నా. ఎక్కడ ఈ లేఅవుట్లు చూస్తే కోర్ దగ్గర నుంచి ఇక్కడ దాకా 50 గెలుస్తాడు. ఈరోజు ప్రజలు ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, చంద్రబాబును ముఖ్యమంత్రి చేస్తావా అని చూస్తున్నారు. వాలంటీర్ల బెదిరింపులు, పోలీసుల బెదిరింపులు, వైసీపీ కార్యకర్తల బెదిరింపులు, ఒకటా రెండా మూడా అన్ని ఎదుర్కొని చూస్తున్నారు. మరి అలా ఈయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఆసనం అయిందండి ఆయనకి, ఇప్పుడు నిద్రలేశాడు. ఆయన నిద్రలేసి నేను ఒకటే అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి నీ ఎమ్మెల్యేలు నీ మంత్రుల్ని మీకు సిగ్గుందని అడుగుతున్నా. 3 సార్లు కరోనా వస్తే ఒక్కసారి కూడా ఇల్లు దాటి బయటికి రాని పిరికి పందే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మనం చేస్తున్నా. ఇప్పుడేమో ఆయన బయట తిరుగుతాయంట, ఆయన ఉద్ధరిస్తాయంట. రా నీ మొఖాన పేడకళ్ళు కుట్టడానికి ప్రజలు. నేను కోటమరెడ్డి తొందరగా తెలుసుకుందాం, ఎవరు అవినీతి పరు, ఎవరేందో, ఎవరికి కాసుకో, ఇద్దరికి పిలిచావు, సిద్ధంగా ఉన్నాడు ఈ కోటమరెడ్డి అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. నీ పోటీ ఎమ్మెల్యేల్ని, నీ పోటీ నాయకుల్ని, నీ పక్కన బచ్చారౌడిల్ని చాలా మందిని చూశాను ప్రసన్న, గుర్తు పెట్టుకో. నేను ఒకటే అడుగుతున్నా, ఈ బుచ్చిరెడ్డిపాళెంలో మున్సిపాలిటీ అధికారుల్ని, నోడా చైర్మన్ సోదరుడు ద్వారకానాథ్ని, అక్కడ వీసీ రమేష్ ని, షుగర్ ఫ్యాక్టరీ దాటిన తర్వాత దాదాపు 14-15 లేఅవుట్లు ఉన్నాయి. ఎన్ని లేఅవుట్లు? 14-15 లేఅవుట్లు ఉన్నాయి. వేటికి పర్మిషన్ లేవు, ఒకటో రెండో తప్ప. మీకు దమ్ముంటే, నోడా అధికారులకు దమ్ముంటే మాజీ నోడా చైర్మన్ గా చెప్తున్నా, నేను చూపిస్తా ప్రతి లేఅవుట్. ముందు ఆ లేఅవుట్లు కొట్టండి. లేఅవుట్లు ఎనక కోటలు సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మనం చేస్తా ఉన్నా. వచ్చి ఏం చెప్తాం? పెట్రోల్ గ్యాస్ పెంచారు, పెట్రోల్ గ్యాస్ బదులు బండ్ల మంత్రి ఎద్దుల బండ్ల మంత్రికి మనం చెప్తావా? అదే రకంగా గ్యాస్ పెంచారు, అన్నం వండుకోవద్దని చెప్తావా? అదే రకంగా ఇంటి పనులు పెంచారు, ఇళ్ళు అమ్మి కట్టుకోమని చెప్తావా? అదే రకంగా కరెంటు పెంచారు. ఒక్కొక్కరు తోడుకుంటేనే మన ఉమ్మడి కుటుంబం 3 భూములు 6 కాయలు దిగుతుంది మన రాష్ట్రం. అందరికీ ఆ శుభాకాంక్షలే మీ అందరికీ.
ఒకరికొకరు మీరు తోడుగా ఉండండి అంటే అందదండాలు అందించండి మీకు ఒకరికొకరు పార్టీ సార్ థ్యాంక్ యూ సార్ అంటే అభిమానం ఇవాళ అభిమానం రాజకీయం రెండు కలిసి సార్ అద్భుతం ఇంకా దీనికి తెలివి లేదు ఈరోజు కొండయ్య గౌడ్ సార్ చేరింది కొండయ్య గౌడ్ కొండయ్య గౌడ్ సార్ సార్ వాళ్ళ ఇంగ్లీష్ బాగా అంటే మన మన సార్ నమస్కారం సార్ మన పోలారెడ్డి గారు పక్కనే ఉన్నారు సార్ పోలారెడ్డి సినిమా పోలారెడ్డి శ్రీనివాస్ రెడ్డి నమస్కారం నమస్కారం సార్ నమస్కారం చాలా ధన్యవాదాలు కరెక్ట్ టైంలో మీరు మంచి సందేశాన్ని ఇచ్చారు సార్ చాలా మీరు మంచి సందేశం మీ సందేశం మన కార్యకర్తలకి నాయకులకి ఎంతో ఉత్తేజాన్నిచ్చింది సార్ మన అజీజ్ అజీజ్ గారు ఉన్నారు సార్ పక్కన అజీజ్ గారు హలో వాలేకుమ్ వాలేకుమ్ అస్సలాం అల్హమ్దులిల్లాహ్ అచ్చే అచ్చే అల్లా షుకర్ అల్లా ఫజల్ ఆజ్ బహుత్ అచ్చా దిన హై థాంక్యూ ఆజ్ సబ్సే బాత్ కర్నే కా ఔర్ సబ్సే బ్రీట్ హోనే కా ముజే అల్లా నే ముజే ఏక్ మౌకా దియా హా ఛాన్స్ ఛాన్స్ దియా అల్లా నే కా ఓకే థాంక్యూ జరూర్ జరూర్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ టు యు ఆల్ ది బెస్ట్ థాంక్యూ సార్ ఒకసారి కొండయ్య గారితో మాట్లాడండి సార్ ఇప్పుడే కొండయ్య చేరారు పార్టీలో కొండయ్య గారు నమస్కారం సార్ చెప్పాను నా కార్యం నా సుఖం నా నిద్ర ఉండాలి మనం ఓకే ఓకే సార్ మీరు మంచి నాయకులు